హలో వ్యూయర్స్, నా పేరు అవినాష్. మీరు చూస్తున్న అవినాష్ బర్సింగ్ గో ఛానల్. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బర్డ్స్కు సమ్మర్ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సమ్మర్ సీజన్లో తరచుగా మనకి బర్డ్స్ ఎక్కువగా చనిపోతాం మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి డిహైడ్రేషన్ ప్రాబ్లం అన్నమాట. సమ్మర్ సీజన్లో బర్డ్స్కి వాటర్ కంటెంట్ మనం ప్లెంటీ ఆఫ్ వాటర్ పెడుతూ ఉండాలన్నమాట. రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండాలి, లేకపోయినట్లయితే అవి ఆ వేడికి తట్టుకోలేక చనిపోతూ ఉంటాయి. సో అది కాక వాటర్ సరిగ్గా ప్రొవైడ్ చేయకపోతే వాటర్ కంటెంట్ బర్డ్స్లో ఉండే వాటర్ కంటెంట్ డ్రై అయిపోయి అవి డిహైడ్రేషన్ గురయ్యి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి డిహైడ్రేషన్ ప్రాబ్లం అన్నమాట. సో మనం రెగ్యులర్గా రోజుకి 2 నుండి 3 సార్లు వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి, చల్లటి వాటర్ పెడుతూ ఉండాలి. మెయిన్లీ బర్డ్స్ అనేవి బయటకు వచ్చేసి పాట్లో నుండి ఆ వేడికి రుప్పుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఇన్ కేసు రేరుగా గుడ్లు పెడతా ఉండే బర్డ్స్ కూడా ఆ గుడ్ల మీద పడుకోవన్నమాట, బయటకు వచ్చేస్తూ ఉంటాయి, గుడ్లు కూడా డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి సమ్మర్ సీజన్లో మెయిన్గా వచ్చే ప్రాబ్లం అన్నమాట. ఇంకోటి వచ్చేసి వేడి గాలులు అన్నమాట. చాలామంది అవుట్డోర్ కాలనీస్ పెడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి, ఎందుకంటే సమ్మర్లో మనకి వేడి గాలులు వస్తూ ఉంటాయి, ఆ వేడి గాలులకి బర్డ్స్ అనేవి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు వాడి హౌస్ అనేది కూల్గా ఉండేటట్టు చూసుకోవాలి. మన గోని సంచులు ఉంటాయి కదండి, ఆ గోని సంచులు తడిపి వాటి కేజీల చుట్టూ వేసినట్లయితే అవి చల్లగా ఉంటాయి వాటికి. అదేవిధంగా వాటిని రెగ్యులర్గా మనం తడుపుతూ ఉండాలి. సో ఇలా చేయటం వల్ల బర్డ్స్కి చల్లగా ఉండేటట్లు మనం చేయగలుగుతాము. అదేవిధంగా చాలామంది అవుట్డోర్ కేజీల పైన గడ్డితో కానీ ఆకులతో కానీ కడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు రెగ్యులర్గా తడుతూ ఉండాలి. ఎందుకంటే సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మనకి ఆకులు ఈజీగా తగలబడతాయి అన్నమాట. అలాంటివి జరగకుండా చూసుకోవాలి, అలాంటివి చూసుకోకపోయినట్లయితే చాలా లాస్ వస్తుంది మనకి, బర్డ్స్ అన్నీ చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఫుడ్ అన్నమాట. మనం ఫుడ్ అనేది దోసకాయలు కానీ పుచ్చకాయలు కానీ అలాంటివి బాగా వాటర్ కంటెంట్ ఉండే ఫుడ్ వాటికి రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తూ ఉండాలి సమ్మర్ సీజన్లో. అదేవిధంగా ఆకుకూరలు అనేది రెగ్యులర్గా పెడుతూ ఉండాలి. ఇలా పెట్టడం వల్ల అవి బాగా డిహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండి హ్యాపీగా ఉంటాయి. అదేవిధంగా మన బర్డ్స్కి అవి రెగ్యులర్గా సమ్మర్లో బాత్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం అది చేయడానికి వాటర్ అనేది పెద్ద బౌల్లో పెడుతూ ఉండాలి. అలా పెట్టడం వల్ల అవి రోజులో 2-3 టైమ్స్ అవి వేడి కనిపించినప్పుడల్లా వాటిలో స్నానం చేస్తూ ఉంటాయి. సో ఇన్ కేసు అలా చేయన పక్షంలో మీరు స్క్వీజ్ బాటిల్ లేకపోతే స్ప్రే బాటిల్తో వాటి మీద స్ప్రే చేస్తూ ఉండాలి. అలా చేయడం ద్వారా అవి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాయి, వేడి అనేది లేకుండా బర్డ్స్ అనేవి చాలా హ్యాపీగా ఉంటాయి అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.